ఇప్పుడు ఇందాక మీరు క్రిమినల్స్తో మాట్లాడానని చెప్పారు, అసలు అలాంటి పెద్దవాళ్ళనే అంతగా ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఈ ఫోన్? ఇంకా చూసిన చిన్న పిల్లలు, వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళు కూడా ఎంత బ్యాడ్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో పేరెంట్స్గా వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇది ఈ మొబైల్ అడిక్షన్ నుంచి పిల్లలు బయటపడుతుంది? అంటే ఆడికి నువ్వు ఫోన్ చూడద్దురా బాబు అంటే కొట్టి చంపే పరిస్థితి ఉంది. ఎవరు ఇచ్చారండి ఫోన్ ఫస్ట్? మనమే కదా. కాబట్టి ఇప్పటిదాకా ఇవ్వని వాళ్ళు ఇక ఇవ్వద్దు కనీసం. ఇప్పుడే తెలుసు కదా, చిన్న పిల్లలకి అండి, రెండేళ్ల పిల్లలు ఇప్పుడే లేచి నడుస్తున్నాడు, సంవత్సరంన్నర. వాళ్ళు ఏంటంటే కొత్త విషయాల పట్ల ఆకర్షితులు అవుతారు. మనిషి బ్రెయిన్ అలా స్ట్రక్చర్ అయింది, ఎక్స్ప్లోర్ చేస్తుంది, పరిశోధిస్తుంది చుట్టుపక్కల ఇదేంటి 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 అని. రెండేళ్ల పిల్లలని ఇక్కడ కూర్చోబెట్టండి, దీన్ని తీస్తాడు దాన్ని తీస్తాడు చేస్తాడు. పిల్లలు కదులుతున్నది, కలర్ఫుల్గా ఉన్నది, సౌండ్ వస్తున్నది, వీటి వైపు ఎక్కువ ఆకర్షితులు అవుతారు. ఈ మూడు లక్షణాలు దేంట్లో ఉంటాయండి? కదలడం, సెల్ ఫోన్, అంతకంటే ముందు టీవీ. ఓకే, సో అందుకే ఇంట్లో టీవీ వైపు ముఖ్యంగా ఆకర్షితులు అవుతారు వాళ్ళు, టీవీ వైపు. ఎందుకంటే అందులో కదలిక ఉంటుంది, మూమెంట్ ఉంటుంది, సౌండ్ ఉంటుంది, కలర్ ఉంటుంది, ఆకర్షితులు అవుతారు. తర్వాత వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్. వాళ్ళు ఏడుస్తుంటే అసలు తప్పేంటి అంటే అండి, పిల్లలు అన్నం తినడం లేదు, పెద్ద కంప్లైంట్ అండి మదర్స్కి. అన్నం తినకుండా ఎలా ఉంటారండి చూడాలి చెప్పండి? సింపుల్ అంటే పాపం నులి పురుగులు ఏదైనా డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న ఒక శాతం పిల్లల్ని ట్రీట్మెంట్ అవసరం. వాళ్ళు మినహాయిస్తే ఆకలేస్తే అన్నం తినకుండా ఎలా ఉంటారు? మీ తల్లి ప్రేమ మరీ బంగారం గాను పిల్లలకి పెట్టి పెట్టి పెట్టాలని చెప్పి వాళ్ళు ఆకలి లేకపోయినా వాళ్ళ చేతికి సెల్ ఫోన్ ఇచ్చి పెడితే ఏంటండి? కాసేపు ఆకలేనివ్వండి, తింటారు. భుజం పైన ఎత్తుకునో లేదా ఒడిలో కూర్చోబెట్టుకునో వయసు బట్టి కాస్త బయట వీలుంటే బయట, లేదా ఇంట్లో అటు ఇటు తిప్పుతూ ఏదో చూపిస్తూ మాట్లాడుతూ అన్నం పెట్టాలి పిల్లలకి. చందమామ రావే, జాబిల్లి రావే, ఏమండి సెల్ ఫోను రావే, సెల్ ఫోన్ తీసుకోవే కాదు కదా. సెల్ ఫోన్ ఇచ్చేస్తే అడిక్షన్ మొదలైపోతుంది. కాబట్టి ఇక రాబోయే తల్లులైనా అంటే ఇప్పుడు ఇంకా 6 నెలల వయసులో ఉన్నవాళ్ళు, సంవత్సరాల వయసు, వాళ్ళ చేతికి సెల్ ఫోన్ ఇవ్వద్దు. సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళకి ADHD, ఆటిజం లాంటి తీవ్రాతి తీవ్రమైన మనోవైకల్య వ్యాధులు వస్తాయి. ఇది వాస్తవం, గ్యారంటీ. ఉన్మాదులైపోతారు. కాబట్టి పొరపాటును కూడా సెల్ ఫోన్ వాళ్ళ చేతికి ఇవ్వద్దు. పిల్లలతో మాట్లాడండి, పిల్లలతో పిల్లల కథలు చెప్పండి. వాళ్ళకి వాళ్ళు వస్తువులు ఇదేంటి మమ్మీ ఇదేంటి అని అడుగుతూ ఉంటారు, దాని గురించి చెబుతూ పోండి. దానివల్ల వాళ్ళ న్యూరలాజికల్ కనెక్షన్ స్ట్రాంగ్ అవుతాయి, వాళ్ళు బుద్ధిలో బృహస్పతులు సరస్వతులు అవుతారు. ఒకటి. రెండు, ఆల్రెడీ అలవాటు పడిపోయిన వాళ్ళకి చెప్పండి, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్కి అడిక్ట్ అయిన పిల్లలు సతమతమవుతున్న వ్యాధులు. ఓకే అండి, గేమర్ స్తంభ్, ట్రిగ్గర్ ఫింగర్, కార్పెల్ టనెల్ సిండ్రోమ్, టెన్నిస్ ఎల్బో, రౌండెడ్ షోల్డర్స్, డ్రూపింగ్ హెడ్ సిండ్రోమ్, మాక్యులార్ డిజెనరేషన్, ADHD, ఆటిజం, బ్రెయిన్ క్యాన్సర్, ఇవన్నీ వ్యాధులండి. బ్రెయిన్ క్యాన్సర్ గురించి వినుంటారు, ఇవి విన్నారా? ఈ వ్యాధులు గురించి విన్నారా మీరు? ఇవన్నీ కొత్తగా సెల్ ఫోన్ అడిక్ట్ అయిన పిల్లలకి వస్తున్నారు. బొటనేల్ ఆపరేషన్ చేసి బొటనేలు సగం వలన మొత్తం తీసేస్తున్నారు. ఈ వేళ్ళు ఇట్లా వీళ్ళు తీయలేరు, ఇంతే ఇట్లా ఉండిపోతుంది, ఇది ఇది ఇట్లా అనలేరు, ఈ ఇది వంచలేరు. ఇన్ని తీవ్రమైన మానసిక శారీరక వికలాంగులైపోతారు పిల్లలు. ఈ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి, మెల్లగా బుజ్జగించండి, కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గిస్తూ వారం 10 రోజుల్లో వాళ్ళు సెల్ ఫోన్ ముట్టుకోకుండా చేయండి. ఆల్రెడీ తీవ్రంగా అడిక్ట్ అయిన పిల్లలుంటే వాళ్ళకి NLP టెక్నిక్ ఉంది, హిప్నాటిజం ఉంది, దాన్ని ఉపయోగించి వాళ్ళని డీ అడిక్ట్ చేయండి. డ్రగ్స్ వద్దు, ఓకే, డీ అడిక్ట్ చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలు సెల్ ఫోన్ ముట్టుకోకూడదు, రోజుకి 10 నిమిషాలే కదా, ఇలా చెప్తున్నందుకు సారీ అండి. రోజుకి 30 ml అని ఆల్కహాల్ ఇస్తారా పిల్లలకి? ఇవ్వం కదా, చెడు చెడే. రోజుకి ఇంతే అని చెప్పి డ్రగ్స్ ఇస్తారా పిల్లలకి? కాదు కదా. అంతకంటే దారుణం ఇది, అంతకంటే 1000 రెట్లు ఎక్కువ నష్టం చేస్తుంది. కాబట్టి పిల్లల చేతి నుంచి ఫోన్ లాగేసుకోండి, మీ పిల్లల్ని రక్షించుకోండి. ఇది టెక్నాలజీ కాదు, టెక్నాలజీ అంటే డెస్క్టాప్ పెట్టండి, ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వండి, సాఫ్ట్వేర్ సేఫ్టీ లాక్ పెట్టండి, పిల్లలు ఏం చేస్తున్నారో ఏం బ్రౌజ్ చేస్తున్నారో చూడండి, పర్యవేక్షించండి. మీరు కూడా అదే పనిగా పొద్దున లేస్తే నాన్నగారికి ఇంట్లో ఉన్న
భార్యని పిల్లల్ని పలకరించడానికి టైం ఉండదు. కానీ ఒక 10 గ్రూపులు వాట్సాప్ గ్రూపులు ఆయన మెంబరు, దానికి 5 గ్రూపులు ఆయన కలెక్టర్, అదే అడ్మిన్. అడ్మిన్లో పెద్ద పోస్టు, అందరికి ఉదయం లేస్తే దానికోసం కొన్ని షేర్ చాట్లు ఉంటాయి. ఏ రోజు వాళ్ళ వాళ్ళ మతం బట్టి మళ్ళీ ఒక గురువారం అంటే ఈ దేవుడు, శుక్రవారం అంటే ఆ దేవుడు, దానికి ఒక డేటు, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇంట్లో భార్యని శుభోదయం కాదు కదా, ఏమే ఎక్కడ తెచ్చామని అడిగే టైం ఉండదు. అంటే భార్య లేదా గొప్పని కాదు. మళ్ళీ సాయంకాలం అయితే అక్కడ టీవీ సీరియళ్ళు, ఆ ఎపిసోడ్లు వేరే దారుణంగా ఉంటుంది. అత్తగారు ఏ అని కేకేస్తే కోడలు భయపడుతూ వస్తుంది. టీ బట్టరావే అంటుంది. ఈమె వెళ్ళి వంటగదిలో టీ చేసి తీసుకొచ్చి అత్తగారికి ఇవ్వడానికి 10 ఎపిసోడ్లు అవుతుంది. ఇలాంటి టీవీ ఈవేళ అదే చెప్పానండి, పాలిటిక్స్కి తండ్రి, టీవీ సీరియల్స్కి తల్లి. కొత్త ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు 20ల్లో ఉన్న మహిళలు, చెప్పకూడదు కానీ మీరు అడగలేదు కానీ, వెబ్ సిరీస్కి బానిసలై అమ్మాయిల్లో 20స్లో ఉన్న వాళ్ళు లెస్బియనిజం, గ్రూప్ సెక్స్, స్మోకింగు, డ్రింకింగు విపరీతంగా పెరుగుతుంది. పురుషుడైనా స్త్రీ అయినా చెడు అలవాట్లు చెడు అలవాట్లే. కానీ స్త్రీకి ఇలాంటి అలవాట్లు వస్తే డబుల్ దెబ్బతీస్తుంది. ఎందుకంటే సంతానోత్పత్తి చేసే అవకాశం ప్రకృతి ఇంకా పురుషుడికి ఇవ్వలేదు. వాళ్ళు రేపు పొద్దున ఇలా డ్రగ్స్ తీసుకున్న ఒక అమ్మాయి, ఆల్కహాల్ విపరీతంగా తాగుతున్న అమ్మాయి డ్రగ్ గర్భధరిస్తే బ్రెజిల్లో ఏమవుతుందో అదే అవుతుంది. బ్రెజిల్లో పుట్టే ప్రతి బిడ్డ ఏదో ఒక శారీరక సమస్యతో పుడుతున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళకి 13 ఏళ్ళకి అబార్షను, 18 ఏళ్ళకి ఇంకొక అబార్షను, డ్రింకింగు, డ్రగ్స్ ఎక్కువ మంది, అందరూ కాదు పాపం ఎక్కువ మంది. కాబట్టి మొన్న కరోనాలో బ్రెజిల్ పిల్లలు ఎక్కువ మంది చచ్చిపోయారంటే కారణం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉండడం. మొత్తం విత్తు నుంచే మనం మన యొక్క మన ఎన్నో వేల తరాల మన పూర్వీకులు మనకు అందించిన ఈ యొక్క ఆరోగ్యకరమైన శరీరాన్ని, సంస్కృతిని, వారసత్వాన్ని మనం ధ్వంసం చేసి మన తరానికి, మన కింది తరానికి అందిస్తున్నాం. భావి తరాలు క్షమించదు. కాబట్టి విజ్ఞానం పేరుతో, విజ్ఞానం అవసరమే, వినోదం పేరుతో పిచ్చ పిచ్చ పనులు చేసి, ఎస్ సినిమా చూడొచ్చు, క్రికెట్ మ్యాచ్ చూడొచ్చు, ఓకే, అంతేగాని వెబ్ సిరీస్కి, టీవీ సీరియల్స్కి బానిసైపోయి, సెల్ ఫోన్కి బానిసైపోయి రోజంతా ఒక ఆయనేమో ఈ నాయకుడు గెలుస్తాడా, ఆ నాయకుడు గెలుస్తాడా, ఈ పార్టీ మంచిది, ఆ పార్టీ మంచిదని ఆపిచ్చి, ఒకప్పుడు ఎన్నికలంటే 5 ఏళ్ళకి ఒక్కసారి మాట్లాడేవాళ్ళు దాని గురించి, లేదా పొద్దున పేపర్ చదివినప్పుడు అరగంట, ఇప్పుడు రోజంతా అదే చర్చ. ఇదొక వ్యసనం. దీన్ని పెంచి పోషించే ఏటీఎం బ్యాచ్లు ప్రతి పార్టీకి, ఓ ప్రతి చోట ఇది ఒక రవణ కష్టం అయిపోయిందండి. కాబట్టి ముందు తల్లిదండ్రులు మారాలి, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. లేకపోతే సమాజం కోసం మారద్దు, మీకోసం, మీ కుటుంబం కోసం మారండి. లేకపోతే మీ ఇంట్లోనే ఒక సైకో తయారవుతాడు, ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పకూడదు.